హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాల్ని నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్ర క్యూ కట్టారు ఈ క్రమంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేటు ఆర్టీసీ బస్సులకి శోభాయాత్రలు ఎదురవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా అసెంబ్లీ నాంపల్లి ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి మొత్తానికి గణనాథనికి గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చేసింది దీనికి సంబంధించి ట్రాఫిక్ కూడా ఫుల్ గా ఉంది అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మొత్తానికి హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి అయితే ప్రస్తుతం గణనాథులు క్యూ కట్టారనే చెప్పొచ్చు ముఖ్యంగా నిన్న తొమ్మిదో రోజు పూర్తవడంతో హైదరాబాద్ మహానగరంలోని మహాగణపతులు కూడా నిమజ్జనానికి అయితే బయలుదేరారు ముఖ్యంగా ట్రాఫిక్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది అలాగే మరొక పక్క అంటే రేపు ఉదయం ఖైరతాబాద్ మహా నిమజ్జనం కూడా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ చుట్టూ అలాగే ఖైరతాబాద్ చుట్టూ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే అధికారులు అయితే పెట్టడం జరిగింది ముఖ్యంగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి అటు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అలాగే బషీర్బాగ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు కూడా పూర్తిగా ఆ ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పారు ముఖ్యంగా పదకొండవ రోజు గణేష్ నిమజ్జనానికి భారీగా అయితే వస్తారు ముఖ్యంగా పెద్ద పెద్ద వెహికల్స్లోని ఈ గణనాథం తీసుకొస్తారు వస్తారు కాబట్టి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే అధికారులు ముందస్తు చర్యల కింద కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే ఏర్పాటు చేశారు ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని సుమారు ఎనభై చోట్లైతే ప్రస్తుతం ఈ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కావచ్చు కూకట్పల్లి కావచ్చు లేదంటే ప్రగతి నగర్ ఇలా పెద్ద పెద్ద చెరువులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ముఖ్యంగా చాలా పెద్ద గణ ఘణనాధులు అయితే నిమజ్జనానికి అయితే వస్తారు ఈ నేపథ్యంలోనే ఇక ప్రతి చోట కూడా అంటే హైదరాబాద్ మూడు కమిషనరేట్ పరిధిలో కూడా ఇప్పటికే ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ సంబంధించి ఆంక్షలు అయితే కొనసాగుతాయి అంటూ ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టూ అయితే మాత్రం ఆ రేపు ఉదయం నుంచి కూడా ఎల్లుండి సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు అయితే కొనసాగుతాయి ఈ నేపథ్యంలోనే అటు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందస్తుగా వేరే రూట్స్ చూసుకున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు అలాగే మరొక పక్క ఆ జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎనభై చోట్ల ఈ నిమజ్జనానికి పూర్తిగా ఏర్పాట్లు చేశారు ఇందుట్లో సుమారు నూట నలభై ఏర్పాటు చేశారు అలాగే రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రైన్లు ఏర్పాటు చేశారు నూట ఇరవై ఐదు జేసీబీలు ఏర్పాటు చేశారు రెండు నూట రెండు మినీ క్రైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరొక పక్క ఈ నిమజ్జనంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఇరవై ఐదు వేల మంది పోలీసులు కూడా ఏదైతే ఈ నిమజ్జనానికి పహార అయితే కాయనున్నారు కుమార్